హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మ్యాచ్ ఏదైనా సరే మైదానంలో ధోని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. బౌలర్లు వికెట్లు తీసినా, ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు పట్టినా, చివరికి మ్యాచ్ ఓడినా గెలిచినా తాను మాత్రం ఒకే విధంగా కనిపిస్తాడు. మైదానంలో తోటి ఆటగాళ్లతో సంబరాలు చేసుకోవడానికి ధోని ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అందుకే ధోనిని అభిమానులు మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. గురువారం ఈడెన్ గార్డెన్స్ లో వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ కు కోల్కతా అనూహ్యంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. కోల్కతా బౌలర్లు క్రమంగా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో చెన్నై భారీ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన కోల్కతా తొలి ఓవర్లోనే క్రిస్లిన్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత ఆసిఫ్ వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ వరుసగా ఇచ్చిన 2 క్యాచ్లను జడేజా నేలపాలు చేశాడు. చెన్నై బౌలర్ ఆసిఫ్ వేసిన 2వ ఓవర్ 5వ బంతిని మరో భారీ షాట్ ఆడగా అది నేరుగా వెళ్లి జడేజా చేతిలో పడింది. ఎంతో సులువైన క్యాచ్ ను జడేజా వదిలేశాడు. అనంతరం జడేజా ఫీల్డింగ్ చేస్తున్న దిశగానే నరైన్ తర్వాతి బంతిని మరో షాట్ బాదాడు. తన మీదుగా వెళ్తున్న బంతిని జడేజా గాల్లోకి ఎగిరి అందుకోబోయి మరోసారి జార విడిచాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నరైన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి స్కోర్ బోర్డును ముందుండి నడిపించి కోల్కతాకు మంచి ఆరంభాన్నిచ్చాడని చెప్పాలి. నరైన్ వ్యక్తిగత స్కోర్ 6 వద్ద ఉన్నప్పుడు జడేజా వరుసగా 2 క్యాచ్లు వదిలేయడంతో గెలిచే అవకాశాలున్న మ్యాచ్ ను చెన్నై చేజార్చుకుందని అభిమానులు అంటున్నారు. ఈ 2 క్యాచ్లను వదిలేసిన జడేజాను ధోని ఏమాత్రం మందలించలేదట. ఎలాంటి ఆగ్రహానికి లోను కాకుండా ప్రశాంతంగానే తన పని తాను చేసుకుపోయాడట. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన జడేజా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినా వరుసగా 8 మ్యాచ్లాడాడు. ధోని కారణంగానే జడేజా జట్టులో ఉంటున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.